ఇది ఈ వీడియో చిన్నగా ఉన్నా ఇది మీకు బాగా అర్థమవుతుందండి. అంటే లాస్ట్ క్లాస్ లెంత్ ఎక్కువ ఉంది కానీ చెప్పక తప్పదు, దాన్ని పూర్తి డీటెయిల్స్ తెలియకపోతే మీరు అర్థం చేసుకోలేరు. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ ఎర్త్ స్టేషన్లో ట్రాన్స్మిట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం వాడాలి, జీసీఈ ట్రాన్స్మిటర్ వాడాలి. జీసీఈ ట్రాన్స్మిటర్ ఈ బ్లాక్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏముంటాయి, రకరకాల అంటే ఒక నెట్వర్క్లోని డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ అన్నీ కలిపి మక్స్కి ఇస్తాం. అంటే ఇది ఒక మొత్తం ఒక నెట్వర్క్ అనుకుందాం, ఈటీవీ నెట్వర్క్ అనుకుంటే ఈటీవీలో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ అన్నీ మక్స్కి ఇచ్చాం. ఈ మక్స్ నుంచి ఏం చేసాం, ఒక మాడ్యులేటర్కి ఇచ్చాం. మక్స్ నుంచి ఏం చేసాం, మాడ్యులేటర్కి ఇచ్చాం. మాడ్యులేటర్ ఏం చేయాలి, ఒక ఆసిలేటర్ నుంచి సిగ్నల్ తీసుకోవాలి అంతే కదా. ఒక ఆసిలేటర్ నుంచి సిగ్నల్ తీసుకోవాలి. సో ఏం చేస్తుంది, ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక న్యూ సిగ్నల్ని బయటికి పంపిస్తుంది అంతే కదా. సో ఒక ఐఎఫ్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అనేది బయటికి పంపించింది. సో మీకు సింపుల్గా జీసీఈ ట్రాన్స్మిటర్ అంటే ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. జీసీఈ ట్రాన్స్మిటర్లో ఉండే బ్లాక్స్ ఏంటి అంటే ఒక మల్టీప్లెక్సరు ఆర్ ఒక మక్స్, మాడ్యులేటర్, ఆసిలేటర్, ఈ సెట్ని ఏమంటారు, జీసీ ట్రాన్స్మిటర్ అంటారు. మాడ్యులేటర్ పని మనకు తెలిసింది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కంబైన్ చేసి ఒక ఫ్రీక్వెన్సీని బయటకు ఇవ్వాలి, ఇదేగా జరిగింది సింపుల్గా. నెక్స్ట్ మక్స్, మాడ్యులేటర్, మాడ్యులేటర్కి ఆసిలేటర్ నుంచి సిగ్నల్ వచ్చింది, అవుట్పుట్ సిగ్నల్ ఐఎఫ్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్. ఏంటండి ఇది, ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, సో ఐఎఫ్ సిగ్నల్ ఇక్కడికి వచ్చింది. ఈ సబ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే దీని యొక్క రేంజ్ పెంచుతుంది. సింపుల్గా ఒక అప్ కన్వర్టర్ని వాడతాడు, వాడి ఐఎఫ్ని ఏం చేస్తున్నాడు, ఒక ఆర్ఎఫ్ సిగ్నల్ కింద మారుస్తున్నాడు. దీని పేరేంటి, అప్ కన్వర్టర్. ఫ్రీక్వెన్సీని బూస్ట్ అప్ చేసినట్టు లెక్క, అప్ కన్వర్టర్. సో ఇది అప్ కన్వర్టర్ అవ్వాలంటే దీనికి మళ్ళీ ఒక లోకల్ ఆసిలేటర్ కావాలి, లోకల్ ఆసిలేటర్. ఇది ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీ రేంజ్ని ఇంకా ఇంక్రీజ్ చేసింది, ఐఎఫ్ నుంచి ఆర్ఎఫ్ కింద మార్చింది. సింపుల్. దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ వీడియో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేది ఎవరు, అప్ కన్వర్టర్. తర్వాత ఎవరు వస్తారు, లాస్ట్ వీడియోలో చూసారు కదా చెప్పండి, కంబైనర్. దీని పని ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఓన్లీ సింగిల్ నెట్వర్క్ గురించి. ఇలాంటి నెట్వర్క్స్ చాలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఈటీవీ నెట్వర్క్ అనుకుందాం, దీనికే ఇన్ని స్టెప్స్ వచ్చినాయి. అంటే మా టీవీ, జెమినీ టీవీ, సోనీ టీవీ, సంథింగ్ ఇలా ఉంటాయి కదా, సపరేట్ నెట్వర్క్, సన్ టీవీ, ఆ నెట్వర్క్స్ అన్నీ వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి. వచ్చిన అన్నిటిని ఇదేం చేయాలి, మ్యాచ్ చేయాలి. సో దానికోసం డ్రైవర్ ఎక్విప్మెంట్, డ్రైవర్, సింపుల్గా డ్రైవర్ అని రాసేసుకో. సో ఈ డ్రైవర్ ఎలా యూజ్ అవుతుందంటే బఫర్ యాంప్లిఫైర్ కింద యూజ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, ఈ ముందున్న కంబైన్ నుంచి వచ్చిన సిగ్నల్, దీని తర్వాత ఉండే హై పవర్ యాంప్లిఫైర్, ఈ రెండింటికి మధ్య రెసిస్టెన్స్ కానీ ఫ్రీక్వెన్సీస్ కానీ మ్యాచ్ అవుతున్నాయి లేదని చెక్ చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం, డ్రైవర్ పని ఏంటి, వచ్చిన సిగ్నల్ని సింపుల్గా అదే ఫార్వర్డ్ చేసింది అనుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ ఎక్విప్మెంట్ హెచ్పిఏ, హై పవర్ యాంప్లిఫైర్. వచ్చిన సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని యాంప్లిఫై చేస్తుంది. చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇవ్వాలండి. బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇచ్చింది. బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏంటి, ఒక పర్టికులర్ బ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంబైన్ అనేది 100 MHz ఫ్రీక్వెన్సీకి సెట్ అయి ఉంటే, ఈ వచ్చిన సిగ్నల్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ 90 MHz ఉంది, రిమైనింగ్ 10 MHz అంటే, ఎందుకంటే దానికి మినిమం రేంజ్ ఉంచుకోవాలి కాబట్టి, ఓవరాల్ 100 MHz రేంజ్లో ఉన్నాయని ఈ బ్యాండ్ ద్వారా పాస్ అవుతాయి. ఓకేనా, పాస్ అయిపోయిన సిగ్నల్స్. ఎక్కడి వరకు ఉన్న ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మక్స్, మాడ్యులేటర్, ఈ రెండింటి కాంబినేషన్ వచ్చి జీసీఈ ట్రాన్స్మిటర్. దాని తర్వాత ఏంటి, ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్. దాంట్లో ఏమున్నాయి, ఒక అప్ కన్వర్టర్, కంబైనర్, డ్రైవర్, హై పవర్ యాంప్లిఫైయర్ అండ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో గుర్తుపెట్టుకోండి వీటిని, వీటి యొక్క వర్కింగ్ చూసుకున్నారు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక సింగిల్ నెట్వర్క్ వచ్చింది, కంబైనర్కి జాయిన్ అయింది. ఈ కంబైనర్ పని ఏంటి, డిఫరెంట్ నెట్వర్క్స్ని తీసుకుని ఒక సిగ్నల్ కింద పాస్ చేయాలి.
ఇది వీటిని ఏం చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై చేసి దానికి తగ్గట్టు 100 MHz అయితే 100 MHz రేంజ్, 90 MHz అయితే 90 MHz రేంజ్ ఆ ఫ్రీక్వెన్సీని బయటికి పాస్ చేస్తుంది. పాస్ చేసి ఎవరికి పంపించాలి, డూప్లెక్సర్ అనే దాన్ని పంపిస్తుందండి. ఎవరు, డూప్లెక్సర్. ఈ వర్డ్ బాగా ఇంపార్టెంట్, డూప్లెక్సర్. సో మనం చెప్పుకున్న 5 పేర్లు ఏంటి, జీసీ ట్రాన్స్మిటర్, ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ అండ్ యాంటెన్నా సబ్ సిస్టమ్. సో ఇప్పుడు చూద్దాం ఈ డూప్లెక్సర్ నుంచి ఏమవుతుందంటే ఒక యాంటెన్నా కనెక్ట్ అయి ఉంటుంది. యాంటెన్నా, సో వచ్చిన నెట్వర్క్స్ అన్నీ ఇక్కడ కంబైనర్ దగ్గర కంబైన్ అయ్యి అవి యాంప్లిఫై అయినాయి, తర్వాత బ్యాండ్ పాస్ ఫిల్టర్కి వెళ్ళినాయి, డూప్లెక్సర్ ద్వారా యాంటెన్నా నుంచి స్పేస్లోకి ట్రాన్స్మిట్ అయినాయి. ఈ సిగ్నల్స్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు, శాటిలైట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇది ట్రాన్స్మిషన్ పాత్ ఇది. ఇక్కడ ఇంకోటి రిసీవింగ్ పాత్ చూద్దాం. ఈ యాంటెన్నా ఎలా వర్క్ అవుతుంది, ట్రాన్సీవర్ కింద వర్క్ అవుతుంది, అంటే ట్రాన్స్మిట్ చేయగలదు, రిసీవ్ చేయగలదు. సో ఇప్పుడు సిగ్నల్ పాసింగ్ వరకు చూసాం కదండి ఓన్లీ ట్రాన్స్మిటర్ సెక్షన్లో, ఇప్పుడు రిసీవింగ్ సెక్షన్ చూద్దాం. సో ఇప్పుడు సిగ్నల్ ఇటు వస్తుంది శాటిలైట్ నుంచి, యాంటెన్నా రిసీవ్ చేసుకుంది, డూప్లెక్సర్కి వచ్చింది. డూప్లెక్సర్ తర్వాత ఏం జరుగుతుంది, సేమ్ దీనికి రివర్స్ జరుగుతుంది, బ్యాండ్ పాస్ ఫిల్టర్, ఓకేనా, బ్యాండ్ పాస్ ఫిల్టర్కి వచ్చింది. దీని తర్వాత అక్కడ హై పవర్ యాంప్లిఫైర్ వచ్చింది కానీ ఇక్కడ లో నాయిస్ యాంప్లిఫైర్ వస్తుంది. లో నాయిస్ యాంప్లిఫైర్ అంటే నాయిస్ తగ్గించి యాంప్లిఫై చేయాలి. దీని తర్వాత ఎందుకు కంబైనర్ ఉంది కదా, ఇక్కడ డివైడర్ ఉంటుంది. కంబైనర్ ఉంటే ఇక్కడ డివైడర్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ ఏం చూసాం, అప్ కన్వర్టర్ చూసాం కదా, ఇక్కడ డౌన్ కన్వర్టర్. డౌన్ కన్వర్టర్ దానికి కూడా ఒక లోకల్ ఆసిలేటర్ని యూజ్ చేస్తాం. దీని తర్వాత సిగ్నల్ పంపించాలి కదా, మళ్ళీ ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సిగ్నల్ని డిమాడ్యులేట్ చేయాలి, డిమాడ్యులేషన్. దీని తర్వాత యూజర్ దగ్గరికి వస్తుంది, డీమక్స్ అవుతాయి. డీమక్స్ అయిందంటే ఏం జరుగుతుంది, సపరేట్గా ఛానల్స్ అన్నీ బయటకు వస్తాయి. యూజర్ ఏ సెట్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఛానల్ వస్తుంది. ఎక్కడేమైనాయి, నెట్వర్క్లో ఉన్న ఛానల్స్ అన్నీ కంబైన్ అయినాయి, మక్స్ ద్వారా మాడ్యులేట్ అయ్యి ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ బయటకు వచ్చింది. వీటిని అప్ కన్వర్టర్ ద్వారా ఆర్ఎఫ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసాం. ఇదంతా ఈటీవీ నెట్వర్క్ అయితే ఇలాంటి నెట్వర్క్స్ చాలా వచ్చి యాడ్ అవుతాయి. సన్ నెట్వర్క్ అని, సోనీ నెట్వర్క్ అని, స్టార్ నెట్వర్క్ అని చెప్పి అన్నీ వచ్చి యాడ్ అవుతాయి. కంబైన్ రేంజ్ చేస్తుంది, యాంప్లిఫై చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా డూప్లెక్స్కి ఇస్తుంది. ఇది యాంటెన్నా ద్వారా బయటికి పాస్ అవుతుంది. ఇది ట్రాన్స్మిషన్ సెక్షన్. రిసీవింగ్లో ఏమవుతుంది, సిగ్నల్ తీసుకుని యాంటెన్నా ద్వారా వచ్చి బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే పర్టికులర్ ఫ్రీక్వెన్సీని అలౌ చేస్తాయి కాబట్టి ఫ్రీక్వెన్సీ తీసుకుని వచ్చిన దాన్ని నాయిస్ లేకుండా యాంప్లిఫై చేయాలి కాబట్టి లో నాయిస్ యాంప్లిఫైర్ని వాడాం. దాని ద్వారా ఇక్కడ కంబైనర్ ఉంటే ఇక్కడ డివైడర్ వచ్చింది. ఈ డివైడర్ ఏం చేస్తుంది, అప్ కన్వర్టర్ కదండి, సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీని ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తుంది, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ కింద. దాన్ని మళ్ళీ డిమాడ్యులేట్ చేస్తాం, డీమక్స్ చేస్తాం, సపరేట్గా ఛానల్స్ వచ్చినవి అవుట్పుట్ వస్తుంది. దీంట్లో ఈ డీమక్స్ డిమాడ్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం జీసీఈ రిసీవర్ అంటాం. సేమ్ ఇందాకలాగే ఈ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో బీపీఎఫ్ వరకు దీన్ని రిసీవర్ సబ్ సిస్టమ్ అంటాం. సో మనం చూసుకున్న జీసీ ట్రాన్స్మిటర్ రిసీవర్ వచ్చేసింది, జీసీవీ ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ రిసీవర్ సబ్ సిస్టమ్ వచ్చింది, అండ్ రిమైనింగ్ ఈ డూప్లెక్సర్ ప్లస్ యాంటెన్నా ఈ కాంబినేషన్ని యాంటెన్నా సబ్ సిస్టమ్ అంటాం. యాంటెన్నా సబ్ సిస్టమ్, ఓకేనా. ఈ డూప్లెక్సర్ పని ఏంటి మరి, ఈ డూప్లెక్సర్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోదు, రిసీవ్ చేసినప్పుడు ట్రాన్స్మిట్ చేసుకోదు. దీని పని అది, రెండు పనులు చేస్తుంది కానీ ఎట్ అ టైం చేయలేదు. ట్రాన్స్మిట్ చేసినప్పుడు సిగ్నల్ ట్రాన్స్మిట్ మాత్రమే చేస్తుంది, రిసీవ్ చేసినప్పుడు సిగ్నల్ రిసీవ్ మాత్రమే చేసుకోగలుగుతుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డూప్లెక్సర్. ఈ డూప్లెక్సర్ ప్లస్ ఈ యాంటెన్నా ఈ రెండింటిని కలిపి యాంటెన్నా సబ్ సిస్టమ్ అంటాం, ఓకేనా. ఓవరాల్ 5 వచ్చినాయా, జీసీ ట్రాన్స్మిటర్,
ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్, యాన్నా సబ్ సిస్టమ్, రిసీవింగ్ సబ్ సిస్టమ్, జిసిఈ రిసీవర్. పర్టిక్యులర్గా ఈ మక్స్ ప్లస్ మాడ్యులేషన్, డిమక్స్ ప్లస్ డిమాడ్యులేషన్ ఈ రెండు మాత్రమే కలిపి మీకు జీసీఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడండి. ఇది డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ కింద కానీ ఆర్ హాఫ్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే 5 మార్క్స్ కింద కానీ ఈవెన్ 3 మార్క్స్కి వాట్ ఈస్ డూప్లెక్సర్ అని అడుగుతాడు, వాట్ ఈస్ ట్రాన్స్పాండర్ అని అడుగుతాడు, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ కంబైనర్ అండ్ డివైడర్ అని అడుగుతాడు. ఓకేనా? సో ఇది చాలా వేస్ట్గా ఉన్నా కానీ ఈజీ టాపిక్, మినిమం నాలెడ్జ్తో మీరు రాసుకోవచ్చు. అనగా ఎల్ఎన్ఈ అని ఉంది, ఎల్ఎన్ఈ అంటే ఏంటి తెలియదని వదిలేయకూడదు. లో నాయిస్ యాంప్లిఫైర్, మీకు ఏమి తెలియపని సింపుల్ యాంప్లిఫైర్ అని పెట్టుకుంటే సరిపోతుంది. మీకు డౌట్స్ వస్తే ఎగ్జామ్ ముందు వచ్చి. ఓకే అండి, ఇప్పటిదాకా మీరు చూసిన ఎర్త్ స్టేషన్ బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఇది కింద చూడండి. ఎర్త్ స్టేషన్ బ్లాక్ డయాగ్రామ్ ఇదే. ఓకేనా? డయాగ్రామ్ అంటే ఇది మీకు సింపుల్గా ఉంటుంది. మనం పెద్ద ఫాస్ట్ ఫాస్ట్ మీద డ్రా చేయడం వల్ల మీకు తెలియలేదు. దీంట్లో మనం మిస్ చేసింది అంటే పవర్ సబ్ సిస్టమ్ మిస్ చేసాం. ఈ కింద ఉంది కదండి, ఇది లాస్ట్లో చెప్పొచ్చని మిస్ చేసాం. ఏం లేదండి, ఇది ఈ ఎక్విప్మెంట్ అందరూ రన్ అవ్వాలంటే మినిమం పవర్ కావాలి కదా, ఆ పవర్ ప్రొవైడ్ చేసేది ఈ పవర్ సబ్ సిస్టమ్. ఏసీలో ఉన్న కరెంట్ని డీసీకి కన్వర్ట్ చేసి అన్ని ఎక్విప్మెంట్స్కి ఇస్తుంది. మన డిజైన్ చూద్దాం. ఈ యాంటెన్నా పని ఏంటని చెప్పాను, ట్రాన్స్మిట్ చేయాలి, రిసీవింగ్ చేయాలి. అందుకని దీన్ని మధ్యలో పెట్టి ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు రిసీవర్ పని డిస్టర్బ్ అవ్వకూడదు, రిసీవ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్మిటర్ పని డిస్టర్బ్ అవ్వకూడదు. అందుకని చెప్పి డూప్లెక్సర్ అనేది ప్లేస్ చేస్తుంది. సో యాన్నా సిగ్నల్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఇటు సిగ్నల్ పంపిస్తుంది. ట్రాన్స్మిట్ చేయాలనుకోండి, ఇటు పంపించకుండా మానేసి వచ్చిన సిగ్నల్ ఇటు ట్రాన్స్మిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డిజైన్ చూద్దాం. మనం ఎన్ని బ్లాక్స్ చెప్పాం? 5 బ్లాక్స్ కదా. ఫస్ట్ జీసీఈ ట్రాన్స్మిటర్, దీని పని ఏంటి? ఒక నెట్వర్క్ నుంచి సిగ్నల్ తీసుకుని మల్టీప్లెక్సింగ్ చేసి మాడ్యులేట్ చేసింది, అంతే అయిపోయింది. జీసీ ట్రాన్స్మిటర్ పని అయిపోయింది. తర్వాత ఏం చేసిందో, ఒక ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ వచ్చు, అప్ కన్వర్టర్ ద్వారా ఐఎఫ్ సిగ్నల్స్ని ఆర్ఎఫ్ కింద మార్చి కంబైనర్కి ఇచ్చింది. ఇది డ్రైవింగ్ చేసి యాంప్లిఫై చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇచ్చాం. ఇక్కడతో ట్రాన్స్మిటర్ సెక్షన్ అంతా క్లోజ్. మీరు సింపుల్గా గమనిస్తే సిగ్నల్ని మాడ్యులేట్ చేసి యాంప్లిఫై చేసాం, సిగ్నల్ని అప్ కన్వర్టర్ ద్వారా చేంజ్ చేసి ఆర్ఎఫ్ కింద మార్చాం, మళ్ళీ యాంప్లిఫై చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇచ్చాం. సింపుల్ మాడ్యులేషన్, కన్వర్షన్, యాంప్లిఫికేషన్. చూడండి, మాడ్యులేషన్, కన్వర్షన్, కంబైనర్ అన్ని సిగ్నల్ అన్ని నెట్వర్క్స్ని కంబైన్ చేసింది కాబట్టి యాంప్లిఫికేషన్ జరుగుతుంది, బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా పంపించు. మీరు ఓన్గా రాసుకోండి మ్యాటర్. నెక్స్ట్, సో ట్రాన్స్మిట్ చేసాం, శాటిలైట్కి వెళ్ళిపోయింది, ఓకే పని అయిపోయింది. ఇప్పుడు శాటిలైట్ నుంచి సమ్ సిగ్నల్స్ రిసీవ్ అయినాయి అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ద్వారా కావలసిన సిగ్నల్ తీసుకుంటుంది, డివైడ్ అవుతున్నాయి నెట్వర్క్స్ అన్నీ. ఒక నెట్వర్క్ తీసుకున్నాం, దాన్ని ఇందాక అప్ కన్వర్టర్ వచ్చింది కాబట్టి డౌన్ కన్వర్టర్ కింద వాడాం, బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఇచ్చాం. ఇదంతా ఏమవుతుంది, ఇది ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్ అయితే సేమ్ ఎగ్జాక్ట్ రిప్లికా రిసీవర్ సబ్ సిస్టమ్. కంబైన్ ఉంటే డివైడర్ ఉంటుంది, అప్ కన్వర్టర్ అంటే డౌన్ కన్వర్టర్ ఉంటుంది, అంతే తేడా. తర్వాత జీసీఈ రిసీవర్ చూద్దాం, సేమ్ దీనికి ఆపోజిట్లో. ఇక్కడ మాడ్యులేటర్ ఉంటే ఇక్కడ డిమాడ్యులేటర్ ఉంటుంది, ఇక్కడ మక్స్ ఉంటే డిమక్స్ ఉంటుంది. చూడండి, సో జీసీఈ రిసీవర్. సో ఓన్గా మ్యాటర్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జీసీఈవి మీకు అడుగుతాడు, జీసీఈ రిసీవర్ ఎక్విప్మెంట్, సారీ ట్రాన్స్మిటర్ ఎక్విప్మెంట్ అనుకుంది, జీసీఈ ఎక్విప్మెంట్ అడుగుతాడు. జీసీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏమున్నాయి, ట్రాన్స్మిటర్కి ఉంది, రిసీవర్కి ఉంది, ఈ రెండింటికి రాయాలి. ఈ రెండు సింపుల్, మక్స్ అంటే ఏం చేస్తుంది, అన్నిటినీ మల్టీప్లెక్స్ చేస్తుంది, ప్యారల్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇక్కడ డిమక్స్ అంటే ఏమవుతుంది, వచ్చిన సిగ్నల్స్ అన్ని స్ప్లిట్ చేస్తుంది, మాడ్యులేషన్ డిమాడ్యులేషన్ గురించి రాస్తాం. ఇదిగో జీసీఈ గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, దీంట్లో రెండు రకాలు, ట్రాన్స్మిటర్, రిసీవర్. ట్రాన్స్మిటర్ అంటే ఏం చేస్తుంది, మాడ్యులేట్ చేసి పంపిస్తుంది టీవీ సిగ్నల్, ఇక్కడ చూడండి బేస్మెంట్స్ టీవీ సిగ్నల్, టెలిఫోన్ సిగ్నల్స్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఆర్ మల్టీప్లెక్స్ అండ్ దెన్ మల్టీప్లెక్స్ అవుట్పుట్ ఈస్ మాడ్యులేటెడ్, అంటే మల్టీప్లెక్స్ చేసి దాన్ని మాడ్యులేట్ చేస్తాం అని చెప్పాడు. రిసీవింగ్ అండ్ డిమల్టీప్లెక్సింగ్, డిమాడ్యులేషన్ జరుగుతుంది. ఓకేనా? సో దీంట్లో ఉండే సింపుల్గా ట్రాన్స్మిటర్ రిసీవర్లో ఉండే రెండే రకాలు, మాడ్యులేటర్ డిమాడ్యులేటర్, మక్స్ డిమక్స్. నెక్స్ట్ ట్రాన్స్మిటర్ సబ్ సిస్టమ్లో అప్ కన్వర్టరు, ఇక్కడ ఇది ఉంది, అప్ కన్వర్టర్ ఉంది, కనబడుతుంది అప్ కన్వర్టర్. నెక్స్ట్ కంబైనర్, కంబైనర్ ఉంది, పవర్ యాంప్లిఫైర్, పవర్ యాంప్లిఫైర్ ఉంది, బీపీఎఫ్, బీపీఎఫ్ కూడా. ఇక మీకు డ్రైవర్ ఎలిమెంట్ చూపించలేదు చూసావా, అంటే అది అంత ఇంపార్టెంట్ కాదు కానీ ప్లేస్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఈ యాంటెన్నా సబ్ సిస్టమ్ సింపుల్, ఒక యాంటెన్నా ఉంటుంది, డూప్లెక్స్ని యూజ్ చేసుకుందని రాస్తారు,
సో మనం పెద్ద సిగ్నల్స్ పంపిస్తున్నాం కాబట్టి 80 to 100 feet ఉన్న పెద్ద పెద్ద యాంటెనాస్ మనం యూజ్ చేస్తాం రాస్తారు. తర్వాత మళ్ళీ రిసీవర్ సబ్ సిస్టమ్ గురించి సేమ్ లో నాయిస్ యాంప్లిఫైర్ పవర్ డివైడర్ డౌన్ కన్వర్టర్. సో రివర్స్లో రాస్తే సరిపోతుంది. సో ఇది మినిమం బ్లాక్ డయాగ్రామ్. ఇది మీరు ఓన్గా అంటే దీన్ని అర్థం చేసుకుంటే ఓన్గా రాయొచ్చని అనుకుంటున్నాను. కొంచెమన్నా అర్థమైతే ఒక థమ్స్అప్ పెట్టండి, కింద థమ్ సింబల్ ఉంటుంది కదా థంబ్నైల్ సమయకు అది పెట్టండి. అండ్ సారీ మీరు ఫిజికల్గా కూడా వస్తే ఫిజికల్గా అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. రావడానికి సారీ ఎగ్జామ్ ముందన్న కొంచెం రావడానికి ట్రై చేయండి. ఆ టైంలో నేను చెప్తాను ఎనీ టైం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూసుకోండి మీరు ఇది బుక్లో డ్రా చేస్తే ఇంకా మంచిది. ఓకేనా?